దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి ఈ 2018 ఈ డిసెంబర్ 2వ తారీఖున ఈ రీతిగా మనమందరము యేసయ్య నామమును ఘనపరచడానికి దేవుడిచ్చినటువంటి ఆయన కృపకై మనము ఏమిచ్చి ఆయన రుణాన్ని తీర్చుకోలేము. మరి ఈ ప్రార్థన టీవీ ద్వారా మరి దేవుని వాక్యాన్ని మన గ్రామానికే కాకుండా మరి అనేక ప్రాంతాలకి దేవుని వాక్యాన్ని చెప్పడానికి నాకైతే అర్హత లేదు. ఒట్టివాడి పాపంలో శాపంలో నశించిపోతుండగా దేవుడు నన్ను రక్షించి నిద్రపోతున్నా కూర్చున్నా కూడా ఆయన ఆలోచన ఆయన ఉద్దేశాలు నాలో ఉంచి ఆయన గురించి చెప్పాలన్న ఉద్దేశంతోనే దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. నేను కనపడితే ఎవరికి ఏం ప్రయోజనం ఉండదు, నా మాటల వల్ల ఎవరికి ప్రయోజనం ఉండదు. దేవుడే నాలో ఉండి ప్రతి ఒక్కరితో మాట్లాడి అనేక మందిని దీవించినట్లుగా, అనేక మందికి మొదట రక్షణ పొందినట్లుగా, మారు మనసు పొందినట్లుగా ఈ పరిచయం దేవుడు ఇది ప్రారంభం నుంచి ముగింపు వరకు కూడా ఆయన తన కృపనిచ్చి నడిపించునుగాక. మరి ఆమెన్. మరి సమయంలో మరి ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్నాం అంత మాత్రమే కాదు, మరి ఇంకా అనేక మంది ఆయా గృహాల్లో ఉండి ఆయా స్థలాల్లో ఉండి మరి దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నారు. అట్టి వారందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తుని బట్టి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మీ అందరికీ వందనాలు. పరిశుద్ధ గ్రంథంలోంచి మనందరికీ పరిచయం మాట నిర్గమకాండము 2వ అధ్యాయము 11వ వచనాన్ని అందరు కూడా బైబిల్ తీయండి. పరిశుద్ధ గ్రంథంలోంచి నిర్గమకాండము 2వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. ఆ దినములలో మోషే పెద్దవాడై తన జనుల యొద్దకు పోయి వారి భారమును చూచెను. అప్పుడతడు తన జనులలో ఒక ఎబ్రీయుణ్ణి ఒక ఐగుప్తీయుడు కొట్టగా చూచెను. అతడు ఇటు అటు తిరిగి చూచి ఎవడనో లేకపోగా ఆ ఐగుప్తీయుణ్ణి చంపి ఇసుకలో వాణి కప్పిపెట్టాను. దేవుని స్తోత్రం. ఇక్కడ మనం చదివిన ఈ లేఖన భాగమును మనం ధ్యానం చేస్తే ఆ దినములలో ఏమనుంది అక్కడ దేవుని వాక్యం? ఆ దినములలో మోషే పెద్దవాడైనప్పుడు, ఆ దినములలో ఇజ్రాయేల్ ప్రజలు పాపమనే బానిసత్వమనే ఐగుప్తు దేశంలో బంధించబడిపోయి ఉన్నారు. ఆ దినములంటే అది. ఆ దినములలో మోషే పెద్దవాడయ్యాడు. మోషే పెద్దవాడైన తర్వాత ఆ రాజ్యంలో ప్రజలను చూడటానికి వచ్చాడు. ఎలా వచ్చాడు అంటే ఫరో కుమార్తెకు కుమారుడుగా పెంచబడ్డాడు మోషే. ఫరో కుమార్తెకు కుమారుడుగా పెంచబడ్డాడు. అయితే ఆ ప్రజల యొక్క బాధను చూశాడు. దేవుని స్తోత్రం. వాస్తవంగా ఫరో కుమార్తె కుమారుడుగా పెంచబడినప్పుడు బాధలు చూడాల్సిన అవసరం లేదు, కష్టాలు చూడాల్సిన అవసరం లేదు. కానీ మోషే తల్లి ఆ పిల్లవాడిని ఎలా పెంచిందంటే దేవుని మాటలతో, దేవుని ఆత్మతో, ఆమె దేవుని వాక్యమనే పాలతో ఆ బిడ్డను పెంచింది. ఇప్పుడు మోషే హృదయమంతా కూడా దేవుని ఆత్మతో నింపబడిపోయింది, నర నరాల్లో దేవుని వాక్యంతో నింపబడిపోయింది. ఇప్పుడు మోషే వెళ్ళి చూసినప్పుడు అక్కడ ఏం కనపడిందంటే ఒక ఐగుప్తీయుడు ఎబ్రీని కొడతా ఉన్నాడు. ఇప్పుడు మోషే సన్నివేశాన్ని చూశాడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు మోషే సన్నివేశాన్ని చూసినప్పుడు అటు ఇటు చూశాడు. అప్పుడు అటు ఇటు చూసేపాటికి ఎవరు కనిపించలా. వెంటనే మోషే ఏం చేశాడంటే ఇక్కడ ఐగుప్తుని వెళ్ళి ఏం చేశాడంట, కొట్టాడు. కొట్టడంతోనే అతడు చనిపోయాడు. అంటే ఇప్పుడు ఐగుప్తుని చంపాడు మోషే. దేవుని స్తోత్రం. ఇక్కడ మనం ఒక మొదటి విషయం ఏంటంటే మోషే పెద్దవాడైన తర్వాత
అతడు తన జనుల యొక్క బాధలు చూశాడు. ఏం చూశాడు? తన జనుల యొక్క బాధలు చూశాడు. తన ప్రజలు బాధలు ఉండటం చూశారు, వారి కష్టాలు ఉండటం చూశారు. ఈరోజున దేవుని వాక్యము నీ హృదయంలో ఉంటే, దేవుని వాక్యం నీ హృదయంలో ఉంటే నీవు నేను ఏం చూస్తాం తెలుసా? దేవుని ప్రజలు, దేవుని పరిచర్య, దేవుని వాక్యము ఎక్కడ అందించాలా, దేవుని వాక్యము ఎవరికి అందించాలా, దేవుని వాక్యము ఎవరు ఎక్కడ తీసుకెళ్తే మంచిది, అలాంటి భారము మొదట నీలో నాలో ఉంటుంది. దేవుని స్తోత్రం. మోషేలో ఒక భారం ఉంది. మోషే ఎవరిని చూస్తున్నాడంటే దేవుని ప్రజలను చూస్తున్నాడు. ఈరోజున చూడండి, ఫరో కుమార్తె కుమారుడిగా ఉన్నప్పుడు ఏం చూస్తాడు? బాధలు చూడరు, కష్టాలు చూడరు, ఇరుకులు చూడరు, ఇబ్బందులు చూడరు. కానీ మోషే ఏమి చూశాడంటే అక్కడ వారు పడుతున్న బాధలు చూశారు. ఈరోజున దేవుని వాక్యము నీ హృదయంలో ఉంటే, దేవుని ఆత్మ నీలో ఉంటే నీవేమి చూస్తావు తెలుసా? దేవుని ప్రజలు పడుతున్న బాధలు చూస్తావు, దేవుని ప్రజలు పడుతున్న కష్టాలు చూస్తావు. ఏ బిడ్డలు ఏ బాధలో ఉన్నారో, ఏ కష్టంలో ఉన్నారో, ఏ ఇబ్బందుల్లో ఉన్నారో, ఏ ఇరుకుల్లో ఉన్నారో, ఈ బాధలన్నీ కూడా నువ్వు చూడగలుగుతావు. దేవుని స్తోత్రం. ఈ రోజున నీలో నాలో దేవుని వాక్యం ఉన్నప్పుడు అనేక మంది పాపలు నశించిపోతున్నారు, అనేక మంది శాపలు నశించిపోతున్నారు. నీలో వాక్యం ఉన్నప్పుడు నీవు నేను అలాంటి వారిని చూసినప్పుడు అలాంటి వారి కోసం నీవు ప్రయాసపడగలిగే అనుభవంలోకి నీవు రావాలి. దేవుని స్తోత్రం. ఇక్కడ మనం చూస్తే ఇప్పుడు మోషే ఏం చూశారంటే ఇజ్రాయేల్ ప్రజలు బాధలు పడుతున్నప్పుడు చూశారు. ఈరోజున మనకి బాధలు పడేవారు ఎవరైనా చూడగలుగుతున్నావా? కష్టాల్లో ఉన్నవారిని చూడగలుగుతున్నావా? ఇబ్బందుల్లో ఉన్నవారిని చూడగలుగుతున్నావా? ఆకలితో ఉన్నవారిని చూడగలుగుతున్నావా? వస్త్రాలు లేక బాధలు పడుతున్న వారిని చూడగలుగుతున్నావా? అన్ని వసతులు లేక ఎన్నో ఇరుకులో ఇబ్బందుల్లో ఉన్నవారిని చూడగలుగుతున్నావా? ఈ రోజున చూడలేకపోవడానికి గల కారణం మన హృదయాల్లో దేవుని వాక్యం లేకపోవటమే, మన హృదయాల్లో దేవుని ఆత్మ లేకపోవటమే. వాళ్ళేమైపోతే నాకెందుకులేండి, వాళ్ళు ఎట్లా ఉంటే నాకెందుకులేండి అనుకోవటం అది మంచి పద్ధతి కానే కాదు. మోషే పెద్దవాడైనప్పుడు ఆయన చూచింది ఏంటంటే ప్రజలు బాధల్లో ఉండటం చూశారు. ఈ రోజున దేవుని వాక్యము నీలో ఉన్నప్పుడు, దేవుని వాక్యం నాలో ఉన్నప్పుడు నీవు నేను దేవుని ప్రజల మీద నువ్వు ఒక భారం కలిగి ఉండాలి, ఒక బాధ్యత కలిగి ఉండాలి. వారి కష్టాల్లో నువ్వు పాలు పొమ్ములు పొందాలి, వారికున్న ఇబ్బందుల్లో నువ్వు పాలు పొమ్ములు పొందే వ్యక్తిగా నీవు నేను ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని స్తోత్రం. రెండోదిగా మనం చూస్తే ఇప్పుడు మోషే ఏం చేశాడంటే ఐగుప్తుని వెళ్ళి ఏం చేశాడు? చంపాడు. దేవుని స్తోత్రం. రెండోదిగా మనం చూస్తే మోషే వెళ్ళి ఐగుప్తుని ఏం చేశాడు? చంపాడు. ఇక్కడ మనం చూడాలి, హెబ్రీయుడిని ఐగుప్తుడు కొడుతున్నాడు. ఎవరు కొడుతున్నారు? ఐగుప్తుడు హెబ్రీని కొడుతున్నాడు. హెబ్రీయుడు అంటే ఎవరండి? మన ఆత్మకు సాదృశ్యం. ఐగుప్తుడు అంటే ఎవరండి? శరీరానికి సాదృశ్యం. దేవుని స్తోత్రం. హెబ్రీయుడు అంటేనేమో మన ఆత్మకు సాదృశ్యం, ఐగుప్తీయుడు అంటేనేమో శరీరానికి సాదృశ్యం. ఈరోజు మన జీవితాల్లో నువ్వు చూస్తున్నావు, నువ్వు అనేకమైన దృశ్యాలు చూస్తున్నావు. దేవుని పరిచర్య విషయంలో ఏదో చెయ్యాలనుకుంటున్నావు, ఏదో చెందాలనుకుంటున్నావు, ఏదో ఒకటి నేను చేయాలనుకుంటున్నావు. దేవుని స్తోత్రం. ఈరోజు ఏదో ఒకటి చేయాలనుకున్నావు, ఈరోజు చేయలేకపోతున్నావు. ఏదో రకంగా నేను నిర్ణయం తీసుకోవాలనుకున్నావు, ఆ నిర్ణయానికి ముందుకు సాగలేకపోతున్నావు. కారణం ఏంటంటే ఇదిగో హెబ్రీయుడిని ఐగుప్తు కొడుతూ చూస్తున్నాడు. ఈరోజున శరీరమే ఆత్మను కృంగదీస్తూ ఉంటుంది. శరీరమే ఆత్మను కృంగదీసి ఏమి చేయాలనుకున్నా అది చేయలేకోకుండా అలాంటి స్థితిలో ఈరోజు అనేక మంది ఉంటున్నారు. మరి మనం గమనించినట్లయితే ఐగుప్తీయుడిని ఏం చేశాడు? మోషే వెళ్ళి చంపాడు. అంటే అర్థం ఏంటంటే ఆయన శరీరాన్ని, శరీరంలో కార్యాలని చంపాడు. దేవుని స్తోత్రం. బైబిల్ అందులో స్పష్టంగా ఉండే శరీర కార్యాలు, ఆ శరీర కార్యాలు గల్తీ పత్రిక 5వ అధ్యాయంలో మనం చదివితే స్పష్టంగా ఉండే ఆ శరీర కార్యాలు ఎక్కడున్నాయి అంటే మన శరీరంలోనే ఉన్నాయి. అందుకని ఈరోజు శరీరాన్ని జయించాలి. ఏం చేయాలి? శరీరాన్ని జయించగలిగితే, శరీరాన్ని చంపగలిగితే ఈ ఐగుప్తీయుడు ఎక్కడున్నాడంటే మన శరీరంలోనే ఉన్నాడు. ఈ రోజున అనేక మంది శరీరాశులు జయించలేకపోతున్నారు. జయించలేకపోవడానికి గల కారణం ఏంటి? మోషే ఐగుప్తుని చంపడానికి గల కారణం ఏంటంటే అతడు తన హృదయం నుండా దేవుని వాక్యముతో, దేవుని ఆత్మతో, తన తల్లి ఉగ్గు పాలతోనే పెంచింది, బలవంతుడిగా చేసింది. అందుకే శరీరాన్ని జయించగలిగాడు. దేవుని స్తోత్రం. ఈరోజు మన జీవితాల్లో శరీరాన్ని జయించుకోకుండా, మన శరీరాన్ని జయించుకోకుండా ప్రభు కోసం ఏది చెయ్యాలనుకున్నా ఒక పాట పాడలేవు, పరిచర్య చేయలేవు, దేవుని కోసం ఏది కూడా ఇవ్వాలనుకుంటావు కానీ ఇవ్వలేవు.
ఇవ్వాలనుకుంటావు ఇవ్వలేవు, చెయ్యాలనుకుంటావు చెయ్యలేవు, పాడాలనుకుంటావు పాడలేవు, ఏదో చేయాలనుకుంటావు కానీ ఏది చేయలేవు. ఎందుకంటే నీ శరీరము నిన్ను అడ్డుపడుతుంది, నీ శరీరమే నీకు అడ్డైపోతుంది. నువ్వు శరీరాన్ని జయించగలిగితే, నువ్వు శరీరాన్ని జయించగలగాలంటే శరీరంలో ఉన్న ఐగుప్తుణ్ణి ఏం చేయాలి? చంపాలి. అందుకనే బాప్తీసం అంటే మన శరీరాన్ని పాతి పట్టడం, మన శరీరం సమాధి చేయబడతాం. బాప్తీసం అంటే సమాధి చేయబడతాం, అప్పుడు దేవుని ఆత్మ నీలోనికి వస్తుంది. అప్పుడు శరీరాన్ని జయించావు కాబట్టి, శరీరిచ్చలు జయించావు కాబట్టి అప్పుడు నీలోనికి దేవుని ఆత్మ వస్తుంది. దేవుని స్తోత్రం. ఇప్పుడు మోషే ఐగుప్తుని చంపి కప్పిపెట్టేశాడు. దేవుని స్తోత్రం. ఈరోజు మన జీవితాల్లో మొదట నీవు నేను నేర్చుకోవాల్సినట్టే, మొదట నీ హృదయం నిండా దేవుని వాక్యంతో నింపబడాలి, మొదట నీ హృదయం నిండా ప్రార్థనాత్మతో నింపబడాలి. అప్పుడే నీవు నేను ఐగిప్తుడనే లోకాన్ని జయించగలుగుతాం. దేవుని స్తోత్రం. లోకాన్ని జయించుకోండి మనం ఏం చేయలేం. లోకాన్ని జయించ లోకం ఎక్కడుందండి? లోకం ఎక్కడో లోకంలో ఉందనుకుంటాం. ఆ లోకం నీలోనే నాలోనే ఉంది. దేవుని స్తోత్రం. నీలో ఉండ నాలో ఉండ ఈ లోకాన్ని జయించాలంటే ఏమంటే నేను మానేసేస్తానండి అంటాం. మానలేవు. నేను వదిలేసేస్తానంటే వదలలేవు. ఎందుకంటే అది నీలోనే ఉంది. కాబట్టి నీలో నాలో ఉండ ఈ లోకం అనే ఐగుప్తుని జయించాలంటే నీ హృదయంలో నా హృదయంలో దేవుని వాక్యముతో నింపబడాలి. నర నరాల్లో దేవుని వాక్యం నింపబడాలి. అప్పుడే దేవుని వాక్యము శక్తి గలది, దేవుని వాక్యము బలము గలది. ఆ వాక్యము రెండంచుల గల రెండంచుల కత్తి ఎంత పదును కలదై నరాల్లో ఎముకల్లోకి దూసుకెళ్ళిపోయి కళ్ళలోకి దూసుకొచ్చేసి నీ కళ్ళ ద్వారా చూసే పాపాన్ని ఆ కళ్ళలోకి వెళ్ళి దూరి ఆ పాపాన్ని తీసివేస్తుంది. దేవుని స్తోత్రం. చేతులతో చేసే పాపాన్ని దేవుని వాక్యం నీ హృదయలోకి వెళ్ళినప్పుడు నరాల్లోకి వెళ్ళిపోతుంది, నీ చేతుల్లో ఉన్న నరాల్లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు ఏ చేతులు అయితే పాపం చేస్తాయో ఆ చేతుల్ని పాపం చేయకోకుండా ఆ వాక్యము ఆపేస్తుంది. దేవుని స్తోత్రం. ఈ రోజున ఐగుప్తుని చంపాలి. ఈ రోజున ఐగుప్తుని చంపకోకుండా మనం ఏది చేయలేం. ఈ రోజున మన జీవితాల్లో ఒకవేళ ఐగుప్తుని చంపకోకుండా నీవు ఏం చేసినా దేవునికి మాత్రం ఏ మాత్రం ప్రయోజనకరంగా ఉండదు. దేవుని స్తోత్రం. అందుకే ఉదయకాలం మన జీవితాల్లో మనం ధ్యానం చేసినట్టయితే, ఇక్కడ మనం చదివినట్లయితే, ఇప్పుడు మోషే ఐగుప్తుని చంపాడు. ఏం చేశాడు? శరీరాన్ని చంపాడు. చూడొకసారి అపొస్తలుడు పౌలు ఎబ్రీలు రాసిన 11వ అధ్యాయము 24వ వచనం ఒకసారి చూడండి. అపొస్తలుడు పౌలు ఎబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24వ వచనం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తి ధనము కంటే క్రీస్తు విషయమై నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని. మేలు, మేలు ఎక్కడుందండి? మన శరీరాన్ని జయించినప్పుడే మేలు. మన శరీరంలో ఉన్న ఐగుప్తుని చంపినప్పుడే నీకు మేలు. చాలామంది మేలు కలగాలని ఎన్నో తిప్పలు పడుతున్నారు. మేలు కలగట్లా. ఎందుకు కలగటం లేదండి మేలు? మన శరీరంలో ఉన్న ఐగుప్తుని చంపలేదు కదా, వాడు సావటమే మనకి మేలు. దేవుని స్తోత్రం. మేలు కలగటం అంటే ఏంటండి? మన శరీరంలో ఐగుప్తుని చంపుకోకుండా ఉద్యోగం వచ్చినా మేలు కాదు, ఇల్లు కట్టుకున్నా మేలు కాదు, కారు కొనుక్కున్నా మేలు కాదు, ఇన్నెన్నో ఈ లోకంలో ఎన్ని సంపాదించినా అది నీకు మేలు కాదు. దేవుని స్తోత్రం. నీకు ఎప్పుడు మేలు కలుగుతుందంటే మన శరీరములో ఉన్న ఐగుప్తుడనే పాపాన్ని జరిగించే సాతానుడు వాణ్ణి నీవు నేను చంపాలి. వాణ్ణి చంపాలంటే ఎలా చంపుతావు? దేవుని వాక్యము ద్వారా, ప్రార్థన ద్వారా మాత్రమే మన శరీరంలో ఐగుప్తుని చంపగలుగుతావు. అప్పుడు నీకు మేలు కలిగింది. దేవుని స్తోత్రం. మేలు అంటే ఏంటి? ఇక్కడ మనం చదివాం కదా 11వ అధ్యాయం 24వ వచనంలో, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి. ఇక్కడ చూడండి, విశ్వాసం దేని మీద పెరుగుతుంది? విశ్వాసం మోషేకి దేవుని ప్రజలతో దేవునితో నడవటం నాకు విశ్వాసం, దేవునితో నడవటానికి విశ్వాసం, దేవుని ప్రజలతో నడుతూ నాకు విశ్వాసం పెరుగుతుంది. అంటే ఎవరితో స్నేహం చేస్తున్నాడు? దేవునితో స్నేహం చేస్తున్నాడు. దేవుని స్తోత్రం. విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే, ఐగుప్తు ధనం, సాతానిచ్చే ధనం, సాతానిచ్చే ఆశీర్వాదాలు, సాతానిచ్చే దీవెనలు, ఇవన్నీ నాకు అవసరం లేదు. దేవుని స్తోత్రం. మోషే శరీరంలో ఉన్న ఐగుప్తుని చంపాడు కాబట్టి నా యేసు ద్వారా వచ్చే ఆశీర్వాదం నాకు కావాలి. ఐగుప్తు ఇచ్చే ధనం నాకు అవసరం లేదు.
ఐగుప్తు ఇచ్చే సకల ఆశీర్వాదాలు నాకు అవసరంలా. ఎందుకు అవసరం లేదంటాడంటే ఐగుప్తుని చంపాడు, నేత్రాశ లేదు, శరీరాశ లేదు, అతనిలో జీవపు డంబం లేదు. కాబట్టి ఎందుకంటే అతడు ఐగుప్తుని చంపేశాడు, తనలో ఉన్న పాపాన్ని దేవుని వాక్యంతో చంపగలిగాడు. కాబట్టి ఐగుప్తు ధనము నాకు అవసరం లేదు. ఈరోజు ధనం సంపాదించుకోవడం కోసం ఎన్నో రకాల అబద్ధాలు చెబుతున్నారు, ఎన్నో రకాల మోసాలు చేస్తున్నారు. ఎందుకు తెలుసా? సాతాను గారు లోపల ఉంటాడు కాబట్టి వాడు చెప్పే మాటలన్నీ అంటాడు. అబద్ధం ఆడినా పర్వాలేదు, డబ్బు సంపాదించి చాలు. మోసం చేసినా పర్వాల, డబ్బు సంపాదించి చాలు. కారణం ఏంటి? మోసం చేయాలనిపించేదెవరు? మనలో ఉన్న ఐగుప్తుడు మనలో ఉంటే మోసం చేసినా పర్వాలేదు, ఎదుటోడు ఏడ్చినా పర్వాలా, ఎదుటోడు ఏమైపోయినా పర్వాలా అనిపించేది ఎప్పుడంటే సాతాను అనే ఐగుప్తుడు మన శరీరంలో ఉన్నప్పుడు. ఎంతమంది ఏమనుకున్నా పట్టించుకో, దేవుని స్తోత్రం. ఊరు వాడ ఏమనుకున్నా నువ్వు పట్టించుకో. ఎందుకో తెలుసా? ఐగుప్తుడు నీలో ఉన్నాడు, ఐగుప్తుడు నాలో ఉన్నాడు. ఇప్పుడు మోషే ఐగుప్తును చంపాడు కదా, ఐగుప్తు ధనం వచ్చేసి ఇగో ఈ ధనమంతా నీదే, ఈ సింహాసనం అంతా నీదే, నువ్వు పరో కుమార్తె కుమారుడు అయ్యా, నువ్వు పరో కుమార్తె కుమారుడు అయి నువ్వు ఈ సింహాసనం కూర్చో, ఈ సింహాసనం నీదే, ఈ రాజ్యం అంతా నీదే, ఈ ధనమంతా నీదే, ఈ ఐశ్వర్యం అంతా నీదే అంటే నో, నాకు అవసరంలా, నాలో ఉండి ఐగుప్తుని చంపాను, వాడు ఏది ఇవ్వాల్సినా నాకు అవసరం లేదు, నా యేసు నాకు ఇచ్చేది చాలు. దేవుని స్తోత్రం. ఈరోజు మన జీవితాల్లో ఐగుప్తిని చంపుకోకుండా దేవుని చిత్తం నీలో జరగదు, ఐగుప్తిని చంపుకోకుండా నాలో దేవుని చిత్తం జరగదు. నేను పాట పాడితే పాడొచ్చు, ప్రసంగం చేస్తే చేయొచ్చు, అనేక కార్యక్రమాలు చేస్తే చేయొచ్చు, వాడిని నాలో పెట్టుకొని చేస్తే వాడికి మహిమ వచ్చేది, కానీ నా యేసుకు మహిమ రాదు. దేవుని స్తోత్రం. ఈ రోజున ఐగుప్తు ధనం నాకు అవసరం లేదని చెబుతున్నాడు అంటే అర్థం ఐగుప్తుని చంపగలిగాడు మోషే. ఈ రోజున వాక్యం ఉన్న నీ జీవితంలో ఎన్నో సంవత్సరాల నుంచి దేవుని వాక్యం వింటున్నాం, ఎన్నో సంవత్సరం దేవుని సన్నిధికి వస్తున్నాం, లోకాన్ని చంపగలిగితే లోకలు ఉన్నదంతయు ఏది నాకు అవసరం లేదు, నా యేసు నాకుంటే చాలు అని చెప్పగలిగే అనుభవంలోకి మోషేని దేవుడు నడిపించాడు. అందుకనే మోషే అంటాడు ఐగుప్తు ధనము కంటే, ఐగుప్తు ధనం నాకు అవసరం లేదు. దేవుని స్తోత్రం. ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యము. ఏది భాగ్యం అండి? ఈ లోకంలో ధనము సంపాదిస్తే భాగ్యం, మేడల మిద్దెలు కడితే భాగ్యము, కార్లు కొనుక్కుంటే భాగ్యము, పొలాలు కొనుక్కుంటే భాగ్యం అనుకుంటాడు మానవుడు. కానీ భాగ్యం అంటే అది కాదు. దేవుని వాక్యము నీలో ఉన్నప్పుడు, దేవుని ఆత్మ నీలో ఉన్నప్పుడు నాలో నీలో శరీరంలో ఉన్న సాతనుడు లోకాన్ని సంపాదించు, లోకాన్ని సంపాదిస్తే అదే భాగ్యం అంటుంది సాతాను. కానీ మోషే అంటాడు అది కాదు, నువ్విచ్చే భాగ్యం కాదు నాకు కావాల్సింది, నా యేసు ఇచ్చే భాగ్యము, అదే నిత్య జీవము, అదే పరలోకము, దాన్ని సంపాదించుకోవాలని ఆశపడుతున్నాడు మోషే. దేవుని స్తోత్రం. ఈరోజు మనం ఏం చేస్తున్నాం? ప్రార్థనకు వస్తున్నాం, పాటలు పాడుతున్నాం, దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నాం, ఏం సంపాదించుకుంటున్నాం? భూలోకాన్ని సంపాదించుకుంటున్నాం. ఇది శాశ్వతమైనది కాదు, ఇది అశాశ్వతమైనది. ఒకరోజు లైమ్ అయిపోయేది, ఒకరోజు పాడైపోయేది. దీనికోసం కాదు మనం ప్రయాసపడేది. సాతాను అంటది పరిగెత్తు పరిగెత్తు అంటది, కానీ మోషే నేను పరిగెత్తను, నేను పరిగెత్తేది ప్రభు రాజ్యం కొరకు ప్రయాసపడతా. దేవుని స్తోత్రం. శ్రమలైనా సరే, ఏంటంట, శ్రమలైనా సరే, కష్టమైనా సరే, ఇరుకులైనా సరే, నేను దేనికోసం ప్రయాసపడతాను తెలుసా? నా యేసు కొరకు ప్రయాసపడతా. దేవుని స్తోత్రం. ఈ రోజున శ్రమలంటే కష్టం అంటే ఎవరు వస్తున్నారండి? శ్రమంలో నువ్వు ఎందుకు సాగలేకపోతున్నావు? ఇంట్లో తినటానికి తిండి లేదు, ఇంట్లో జరుగుబాటు లేదు, అయినా సరే యేసు దగ్గర రాగలుగుతున్నావా? రాలేకపోతున్నావు. ఎందుకు తెలుసా? ఈ శరీరంలో ఐగుప్తుడు చావలేదు, వీడు నిన్ను కృంగదీస్తూ ఉంటాడు. నా యేసు ప్రభు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీవు నేను ఐగుప్తుని చంపగలిగితే నీవు ఏమి ఉండా ఏమి లేకపోయినా నీవు సంతోషంతో శ్రమల్లో కూడా నువ్వు ప్రభుత్వం ముందుకు సాగలుగుతావు. దేవుని స్తోత్రం. శ్రమంలో కూడా నువ్వు నడవగలుగుతావు, కష్టాల్లో కూడా ప్రభుతో సహవాసం చేయగలుగుతావు, శ్రమంలో ఉండి కూడా ప్రభుని సంతోషపరచగలుగుతావు. దేవుని స్తోత్రం. కాబట్టి ఉదయకాలం మన జీవితంలో మోషే చెబుతున్న మాట, ఐగుప్తు ధనము నాకు అవసరం లేదు. యేసు ప్రభువారు చెప్పాడు, ధనమునకును సిరికిని నాకును దాసులుగా ఉండకూర నేరరు అన్నాడు. ఎవరన్నా ఉంటే నాకన్నా దాసులుగా ఉండండి, సిరికి దాసులుగా ఉండరనుకోండి, సిరికి దాసులుగా ఉండండి, నాకు దాసులుగా ఉండని కుదరదు. సిరి అంటే ధనము, ధనం అంటే ఎవరండి? సాతానుడే. ఇప్పుడు ఈ అమాల ఈ శరీరంలో ఉన్నటువంటి ఈ ఐగుప్తుడు అంటాడు, ఇదిగో ధనం తీసుకొచ్చి నీ ముందు పెడతాడు. ఎప్పుడైతే నువ్వు వాడిని చంపేశావో మరలా వాడు బ్రతకాలని చూస్తాడు, ధనం తీసుకొచ్చి ముందు పెడతాడు. దేవుని స్తోత్ర. ధనము తీసుకొచ్చి ముందు పెడితే మరలా వాడు నీలో బ్రతకాలని చూస్తాడు,
మరలా నీలో నాలో వాడు బ్రతకాలని చూస్తాడు, ఆశ తీసుకొచ్చి నీ ముందు పెడతాడు. ఏదైతే నువ్వు చంపావో, ఏ పాపం అయితే నీలో ఉందో చంపావో, అది శరీర పాపమా, అది ఇంకే పాపమైనా సరే, అది చూపుల్లో తలంపుల్లో ఊహల్లో ఉద్దేశాలు నడకలో ఏ పాపాన్ని అయితే చంపావో అదే పాపం తీసుకొచ్చి వాడు నీ ముందు నా ముందు పెడతాడు. ముందు పెడుతున్నప్పుడు నువ్వు గమనించాలి, ఇది నాకు అవసరం లేదు, నా యేసు నాతో ఉంటే చాలు, ఆయన కొరకు నేను శ్రమ పడతా, ఆయన కొరకు ఇబ్బందులైనా సరే నేను ముందుకు సాగుతానని ప్రభువులో ముందుకు సాగేవారు ఉండాలి. దేవుని స్తోత్ర. ఉదయకాల సమయంలో మన యొక్క ఆ దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తే లోకసువార్త 16వ అధ్యాయంలో ఇక్కడ ధనవంతుడు లాజరు మనకు కనపడతా ఉన్నాడు. ధనవంతుడు లాజరు కనపడుతున్నాడు. లాజరు జీవితం ఒకసారి చూడండి, అతను బతికిన అన్ని సంవత్సరాలు కూడా శ్రమలే పడ్డాడు, కష్టాలే పడ్డాడు, కుక్కలు వచ్చి ఆయన శరీరాన్ని నాకినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ధనవంతుడు బ్రతికాడు, ధనవంతుడు జీవిస్తూ ఉన్నాడు, లాజరు జీవిస్తున్నాడు. లాజరు జీవితంలో ఏ రోజు సంతోషం అనేది కనపడకపోయినా నా యేసును బట్టి లాజరు సంతోషిస్తూ ఉన్నాడు. అతడు కుక్కలు వచ్చి అతని కురుపులు నాగుతూ ఉన్నాయి, ధనవంతుడేమో ఉల్లాసంగా ఆనందంగా జీవిస్తూ ఉన్నాడు. అయితే ధనవంతుడు చనిపోయాడు, లాజరు కూడా చనిపోయాడు. అయితే ధనవంతుడు చనిపోయాడు, లాజరు చనిపోయాడు. అయితే లాజరు అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నాడు. దేవుని స్తోత్ర. ధనవంతుడు చనిపోయాడు, ధనవంతుడు పాతాళంలోకి వెళ్ళి అక్కడ యాతన పడుతున్నాడు. అప్పుడు ధనవంతుడు అంటాడు, తండ్రివైన అబ్రహమా అని కేకలు వేస్తున్నాడు. తండ్రివైన అబ్రహమా, నాయందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్ళల్లో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, నేను ఈ అగ్ని జ్వాలల్లో యాతన పడుచున్నాను అని కేకలు వేసెను, ఏసి చెప్పెను. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలమంతయు నీకిష్టమైనట్టు సుఖము అనుభవించుదివి. సుఖాన్ని కోరుకునేది సాతానుడు, శ్రమ పడతానికి ఇష్టపడడు. సుఖం సాతానుడు సుఖాన్ని కోరుకుంటాడు, నువ్వు సుఖంగా ఉండాలి అనుకుంటా ఉంటాడు. అయితే ఇక్కడ తండ్రి అయిన అబ్రహాము అంటున్నాడు, ధనవంతుడు అంటున్నాడు, నీవు భూలోకంలో ఉన్నంత కాలము సుఖాన్ని కోరుకున్నావు. ఏం కోరుకున్నాడు? సుఖాన్ని కోరుకున్నాడు. మోషే ఏం కోరుకుంటున్నాడు? నా ప్రజలు, నా దేవుని ప్రజలతో శ్రమలు పడుతానంటున్నాడు. శ్రమలైనా సరే నా ప్రభు కోసం పడతాను. కారణం ఏంటంటే తన శరీరంలో ఉన్న ఐగుప్తిని చంపగలిగాడు కాబట్టి సంతోషంగా ఇష్టపడి శ్రమలైనా ప్రభుతో సాగుతారు. దేవుని స్తోత్ర. ఈరోజు మన జీవితాల్లో లాజరు గురించి చెబుతున్నాడు, అదిగో లాజరు అయితే భూమి మీద కష్టపడ్డాడు. ఏం చేశాడంట? ఆ మాట చదవ ఒకసారి. లాజరు అయితే, అందుకు అబ్రాము, కుమారుడా, నీవు నీ జీవితకాలమంతయు నీకిష్టమైనట్టుగా నీవు భక్తి చేస్తున్నావంటే నీ ఇష్ట ప్రకారం నడవకూడదు. ధనవంతుడిలో తనకిష్టమైనట్టుగా ఐగుప్తీయుడు చంపబడలేదు కాబట్టి, ఐగుప్తుడు చంపబడపోతే నీకిచ్చిన స్టైల్లో, నీకు నచ్చిన స్టైల్లో భక్తి చేస్తావు. దేవుని స్తోత్ర. ఇంకా నీలో నీ ఇష్టం జరుగుతుందంటే నీలో ఐగుప్తుడు చంపబడలేదు. ఇక్కడ దేవుని సన్నిధికి వస్తున్నావు, ఇక్కడేమో నీకు ఇష్టం వచ్చినట్టుగా ఉంటున్నావు, తర్వాత నీకు ఇష్టం వచ్చినట్టుగా ఉంటున్నావు. ప్రభు చూస్తున్నాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు తన వాక్కు ద్వారా మాట్లాడుతున్నాడు. నీవు నీకిష్టమైన రీతిలో ఐగుప్తుడు నీలో ఉన్నాడు, నీకిష్టమైన రీతిలో నిన్ను నడిపిస్తూ ఉన్నాడు. కానీ లాజరు అలా లేడు. అలాగునని లాజరు కష్టము అనుభవించినని జ్ఞాపకము చేసుకో. దేవుని స్తోత్ర. లాజరు ఏమనుభవించాడు? కష్టాన్ని అనుభవించాడు. ఎందుకంటే శరీరంలో ఉన్న ఐగుప్తిని చంపగలిగాడు, శరీరంలో ఉన్న పాపాన్ని చంపగలిగాడు. అందుకనే కష్టమైన ఇష్టపడ్డాడు. దేవుని స్తోత్ర. రూతు మోయాబు దేశంలో బయలుదేరింది, ఎన్నో కష్టాలు పడింది, ఎన్నో ఇబ్బందులు పడింది. తినడానికి తిండి లేకపోయినా, త్రాగటానికి నీరు లేకపోయినా, వస్త్రాలు లేకపోయినా, సరైన సుఖమైన నిద్ర లేకపోయినా మోయాబులో బయలుదేరింది, యెరూషలేముకు చేరుకుంది. దేవుని స్తోత్ర. ఈరోజు అనేక మంది ఆగిపోతున్నారు, అనేక మంది సాగలేకపోతున్నారు, అనేక మంది సత్తులు పడుతున్నారు. ఎందుకో తెలుసా? ఇష్టం లేని వాడు సాతానుడు ఐగుప్తుడు శరీరంలో ఉండి వాడు నిన్ను సాగనిట్లేదు, వాడు నిన్ను నడవనీటి లేదు.
కానీ లాజరు కష్టపడటానికి ఇష్టపడ్డాడు, ఉపవాసాలు ఉండడానికి ఇష్టపడ్డాడు. బట్టలు సరైన కొత్త బట్టలు లేకపోయినా ఈ శరీరం ఏంటి, కొత్త బట్టలు కొనలేదా, సరైన భోజనం వండలేదా, సరైన భోజనం లేదా, కుంగిపోతున్నావా, బలహీనమైపోతున్నావా, ఆలు కట్టుకున్నా ఈలు కట్టుకున్నా, ఆలు తిన్నా ఈలు తిన్నా కుంగిపోతున్నావా? లాజరు ఏ రోజు కూడా ఎవరు ఎంక చూడలేదు. దేవుని స్తోత్రం. ఈరోజు మన జీవితాల్లో నీ శరీరం నేను కృంగదీస్తూ ఉంది. కారణం నీ శరీరం చెప్పినట్టుగా నువ్వు చేస్తున్నావు, నీ ఇష్ట ప్రకారం నడతలేదు. దేవుని ఆత్మ నీలో ఉంటే నీవు దేవుని ఆత్మ ప్రకారం నడుస్తావు. దేవుని స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మరొకసారి మీ అందరికీ దేవుని నామ పేట మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మరి దేవుని మహాకృపను బట్టి మరి ప్రార్థన టీవీ ద్వారా దేవుని వాక్యాన్ని అనేక మంది ప్రజలకు అందించడానికి దేవుడు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి మరొకసారి కోటానుకోట్ల స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను. మరి ఈ కార్యక్రమాన్ని అందించడానికి మరి చెలపరుపు యేషోబు గారు, వారి భార్య లలిత, వారి కుమార్తె చారమ్మ, రెండో కుమార్తె దీప్తి, వారు ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేశారు. దేవుడు వారి కుటుంబాన్ని ఇంకా ఆత్మీయంగా బలపరచును గాక. వారి కొరకు, ఆ కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోక తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన మీ నామను కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఈ సువార్త పరిచర్యలనైనా నీ బిడ్డలు మొట్టమొదటిగా ఈ కార్యక్రమాన్ని ప్రసరించడానికి వారి ధనాన్ని వారి కష్టాన్ని ప్రభు నీ నామపరట ఖర్చు పెట్టినారు. వారిని దీవించండి, వారి చేతి పనులు దీవించండి, వారి బిడ్డల చదువులో రాకపోకల్లో మీరు తొరవండి, వారి భార్యను దీవించండి, ఇంకా కుటుంబం ఆత్మీయంగా ఆర్థికంగా అన్ని విషయాలు బలపరిచి మీరు మాత్రం మహిమ పొందమని యేసు నామపేట ప్రార్థించి స్తుతించి వేడుకొని పొందే నామం తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలిగిన గాక. మా యొక్క ఆరాధన క్రమములు ప్రతి ఉదయకాలము ఆదివారం 10:30 to 1:00 వరకు ఈ యొక్క ఆరాధన జరుగుతుంది. అలాగే ప్రతి రాత్రి బుధవారం రాత్రి 7:30 to 9:00 వరకు జరుగుతుంది చర్చిలో. అలాగే ప్రతి శుక్రవారం రాత్రి 7:30 to 9:00 వరకు చర్చిలో ఆరాధన జరుగుతుంది. అలాగే ప్రతి శనివారం రాత్రి 7:30 to 9:00 వరకు జరుగుతుంది. అలాగే ప్రతి రెండవ శనివారం చర్చిలోనే 9:00 ఆల్ నైట్ ప్రేయర్ జరుగుతుంది. అలాగే ప్రతిరోజు ఉదయకాలం 5:00 స్తుతి ఆరాధన జరుగుతుంది. కాబట్టి మీ యొక్క ప్రార్థన అవసరతలు మాకు తెలియజేస్తే మీ కొరకు ప్రార్థిస్తాము. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక. మా యొక్క అడ్రస్, నీతిశుడు ప్రార్థనా మందిరము, పాస్టర్ సిహెచ్ఎ ప్రేమ్చంద్, ప్రియదర్శిని నగర్, యనమల కుదురు. మమ్మల్ని సంప్రదించవలసిన నెంబర్లు మా ఫోన్ నెంబర్ 8522960135, మరి ఒక నెంబరు 7981699758.